Hi friends, myself Venkatraman Nagula, CJL in ET, DJC Bias, Godavarkani. In Intermediate Vocational Course, Second Year Electrical Technician, Paper 2 Domestic Appliances and Rewinding. Today we have to discuss classification of heating appliances. Heating appliances can be divided into two groups. Number one, non-motorized heating appliances. Number two, motorized heating appliances. In non-motorized heating appliances, examples are electric room heater, electric stove, electric iron, electric toaster, immersion heater, geyser, electric kettle, etc. In motorized heating appliances, the examples are hair dryer, microwave oven, dishwasher, etc. హీటింగ్ అప్లయన్సెస్ అనేవి రెండు రకాలుగా విభజించారు. అందులో మొదటిది వచ్చేసి నాన్ మోటరైజ్డ్, రెండవది వచ్చేసి మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్. నాన్ మోటరైజ్డ్లో ముఖ్యంగా ఉదాహరణలు ఎలక్ట్రిక్ రూమ్ హీటర్, ఎలక్ట్రిక్ స్టవ్, ఎలక్ట్రిక్ ఐరన్, ఎలక్ట్రిక్ టోస్టర్, ఇమర్షన్ హీటర్, గీజర్ అండ్ ఎలక్ట్రిక్ కెటిల్. మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్లో వాటికి ఉదాహరణలు ఏంటంటే హెయిర్ డ్రయర్, మైక్రోవేవ్ ఓవెన్, డిష్ వాషర్ మొదలగునవి. ఇందులో నెంబర్ వన్ ఎలక్ట్రిక్ రూమ్ హీటర్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ రూమ్ హీటర్ ఎక్కడ వాడతారు, ఎందుకోసం వాడతారు, దాని యొక్క ఉపయోగం ఏమిటి? ఎలక్ట్రిక్ రూమ్ హీటర్స్ ఆర్ యూజ్డ్ టు హీట్ రూమ్స్ ఇన్ వింటర్ సీజన్ అండ్ ఆల్సో ఇన్ డ్రై క్లీనింగ్. దిస్ అప్లయన్స్ హీట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అండ్ ఈజ్ రేడియేటెడ్ బై మీన్స్ ఆఫ్ రిఫ్లెక్టర్. అంటే ఏంటి, రూమ్ హీటర్ అనేది ఎక్కువగా చలికాలంలో రూమ్ను వేడి చేయట కొరకు ఉపయోగిస్తారు, మరియు డ్రై క్లీనింగ్ షాప్లో బట్టలను ఆరబెట్టడానికి కూడా ఈ రూమ్ హీటర్ ద్వారా ఆ బట్టలను ఆరబెడతారు. ఇదేం చేస్తుందంటే హీట్ అనేది ప్రొడ్యూస్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుంది, హీట్ అనేది రిఫ్లెక్టర్ ద్వారా హీట్ను ప్రొడ్యూస్ చేసి మనకు హీట్ అనేది ఎక్వా హీట్ను జనరేట్ చేస్తుంది. ఇందులో ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి. నెంబర్ వన్ బౌల్ టైప్ రూమ్ హీటర్, నెంబర్ టూ రాడ్ టైప్ రూమ్ హీటర్. ఇప్పుడు మనకు ఇక్కడ పాఠంలో చూసినట్టయితే బౌల్ టైప్ రూమ్ హీటర్ నెంబర్ వన్ బౌల్ టైప్ రూమ్ హీటర్ అన్నట్టు. ఇందులో ముఖ్యంగా ఏమేమి భాగాలు ఉంటాయి? బౌల్ టైప్ రూమ్ హీటర్లు ఏముంటాయి? నెంబర్ వన్ బేస్ లేదా స్టాండ్, నెంబర్ టూ రిఫ్లెక్టర్, నెంబర్ త్రీ చైనా క్లే బౌల్, నెంబర్ ఫోర్ గాడ్, నెంబర్ ఫైవ్ హీటింగ్ ఎలిమెంట్, నెంబర్ సిక్స్ పవర్ కార్డ్ విత్ ప్లగ్ టాప్. ఇది ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఓకే, ద బాడీ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ హీటర్ ఈజ్ మేడ్ ఆఫ్ థిన్ షీట్ ఆఫ్ మైల్డ్ స్టీల్. ఏ చిన్నా క్లే బౌల్ ఈజ్ ఫిట్టెడ్ ఆన్ బేస్ ఆర్ స్టాండ్. A coil type heating element made up of nichrome material wound over a core shaped or tubular shaped porcelain insulator. It may be pin type or screw type. The insulator along with coil is fitted on china clay bowl and used either screw type or pin type. A reflector is fitted with guard wires. The reflector helps to radiate more heat. అంటే ఏంటంటే ఈ హీటర్ యొక్క బాడీ సన్నని షీట్తో మైల్డ్ స్టీల్ అనే మెటీరియల్తో తయారు చేయబడి ఉంటుంది. కాయిల్ టైప్ హీటింగ్ ఎలిమెంట్ మేడ్ అప్ ఆఫ్ నిక్రోమ్ మెటీరియల్. ఈ కాయిల్ టైప్ హీటింగ్ ఎలిమెంట్ అనేది నిక్రోమ్ అనే మెటీరియల్తో తయారు చేయబడి కోర్ షేప్డ్ లేదా ట్యూబులర్ షేప్డ్. కోర్ షేప్డ్ అంటే గుండ్రంగా, కానీ ట్యూబులర్ అంటే మన ట్యూబులర్ పైప్ షేప్తో తయారు చేయబడి పోర్సెలైన్ ఇన్సులేటర్లో ఉంటుంది. ఇట్ మే బి పిన్ టైప్ ఆర్ స్క్రూ టైప్. ఇది పిన్ టైప్లో కానీ స్క్రూ టైప్లో కానీ ఉంటుంది. ద ఇన్సులేటర్ అలాంగ్ విత్ కాయిల్ ఇస్ ఫిట్టెడ్ విత్ చైనా క్లే బౌల్ అండ్ యూజ్డ్ ఐదర్ స్క్రూ టైప్ ఆర్ పిన్ టైప్. అంటే ఏంటంటే
ఇది రిఫ్లెక్టర్ గాడ్ పైన ఫిట్టింగ్ చేయబడి ఉంటుంది. ద రిఫ్లెక్టర్ అనేది ఏం చేస్తుందంటే, రిఫ్లెక్టర్ మన ఎక్కువ హీట్ ను జనరేట్ చేయడానికి ఈ రిఫ్లెక్టర్ ను ఉపయోగిస్తారు. ఎక్కువ హీట్ అంటే ఇప్పుడు మనకు నిక్రోమ్తో తయారు చేయబడిన హీటింగ్ ఎలిమెంట్ ద్వారా ఉత్పత్తి అయిన హీట్ అనే ఉష్ణము ఈ రిఫ్లెక్టర్ ద్వారా ఏమవుతుందంటే, ఆ ఉష్ణ శక్తి అనేది ఇంకా ఎక్కువగా రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కువ కాంతిని ఎక్కువ హీట్ ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. While passing of electric current, the heat is generated in the coil and gets reflected by clay bowl. Generally, this type of heaters are also available with power rating 1000 watts. 1000 watts. ఎప్పుడైతే మనకు ఈ హీటింగ్ ఎలిమెంట్ ద్వారా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవుతుందో, అప్పుడు మన క్లే బౌల్ ద్వారా హీట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి మనకు హీట్ అనేది వస్తుంది. ఈ హీటర్స్ అనేది మనకు జనరల్గా మార్కెట్లో 1000 వాట్ వరకు లభిస్తాయి. ఇందులో మనకు కామన్గా వచ్చే ఫాల్ట్స్ మరియు టెస్ట్ కామన్ ఫాల్ట్స్ అండ్ టెస్ట్ ఏంటి? దిస్ టైప్ ఆఫ్ హీటర్స్ టు బి టెస్టెడ్ ఫర్ నెంబర్ 1 ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్, నెంబర్ 2 ఎర్త్ ఫాల్ట్ అండ్ లీకేజ్ టెస్ట్. ఈ రెండు రకాల టెస్టులు ఇందులో మనం చేస్తాము. ఈ ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్, ఎర్త్ ఫాల్ట్ టెస్ట్ అనేది మనం ఇంతకుముందు క్లాస్లో వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఇవి ఇందులో కూడా సేమ్ అలాంటి టెస్ట్లే చేస్తారు. తర్వాత ఇందులో చూసుకున్నట్టయితే మనం షార్ట్ ఆన్సర్స్ ఏముంటాయి మనకి, వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఇన్ హీటింగ్ అప్లయన్సెస్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రూమ్ హీటర్, వాట్ ఆర్ ద కామన్ ఫాల్ట్స్ ఇన్ రూమ్ హీటర్. వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ అంటే హీటింగ్ అప్లయన్సెస్లో మనం ఏమేమి వాడుతున్నాం, ఏమేమి కాంపోనెంట్స్, ఏమేమి పార్ట్స్ ఉంటాయి. తర్వాత వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రూమ్ హీటర్ అంటే రూమ్ హీటర్ని ఎందుకోసం ఉపయోగిస్తాము. తర్వాత వాట్ ఆర్ ద కామన్ ఫాల్ట్స్ అంటే రూమ్ హీటర్లో మనకు సాధారణంగా వచ్చే ఫాల్ట్స్ ఏమేమి ఫాల్ట్స్ ఉంటాయి. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఏముంటాయి మనకి, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ బౌల్ టైప్ రూమ్ హీటర్ విత్ ఏ నీట్ డయాగ్రామ్. అంటే మనం బౌల్ టైప్ రూమ్ హీటర్ యొక్క పటాన్ని గీచి దాని యొక్క భాగాలు గుర్తించి అది ఎట్లా పనిచేస్తుంది అనేది మొత్తం దాని గురించి రాయాల్సి ఉంటుంది. ఇది లాంగ్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.